ఈ నెల ఇరవై రెండున అత్యంత వైభవపేతంగా జరగనున్న అయోధ్య ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ హాజరవడం ఖరారైనట్లు తెలుస్తోంది ఈ మేరకు విరాట్ అభ్యర్థనను బీసీసీఐ పరిగణలోకి తీసుకుని అనుమతించినట్లుగా తెలుస్తోంది ఈ నెల ఇరవై ఒకటిన ప్రాక్టీస్ సెషన్ అనంతరం కోహ్లీ టీమిండియా శిబిరం నుంచి బయలుదేరి మరుసటి రోజు అయోధ్య చేరుకోనున్నాడని క్రిక్ బజ్ రిపోర్ట్ పేర్కొంది ఈ మేరకు బీసీసీఐ అనుమతిచ్చిందని తెలిపింది కాగా ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి ఆహ్వానం పొందిన క్రికెటర్లలో కోహ్లీతో పాటు మాజీ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్ ఎంఎస్ ధోనితో పాటు పలువురు దిగ్గజాలు ఉన్నారు కాగా భారత్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరుగుతున్న మూడు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ నేడు జరనున్న చివరి మ్యాచ్తో ముగిసిపోనుంది బెంగళూరు వేదికగా జరనున్న ఈ మ్యాచ్ అనంతరం ఆటగాళ్లకి సిబ్బందికి రెండు రోజుల విరామం లభిస్తుంది అనంతరం ఇంగ్లాండ్తో జరనున్న ఐదు టెస్టుల సిరీస్కు సన్నాహకాలు మొదలగా అన్నాయి తొలి టెస్టుకు వేదికైన హైదరాబాద్ చేరుకుని టీమిండియా ఆటగాళ్లు ప్రాక్టీస్ చేయాల్సింది అయితే ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి వెళ్తుండటంతో కోహ్లీ ఒకరోజు ప్రాక్టీస్ సెషన్కు దూరం కానున్నాడు మరోవైపు తొలి టెస్టు ఆరంభానికి మూడు రోజుల ముందు ఇంగ్లాండ్ టీం భారత్కు చేరుకోనుంది